మనిషియందు వీర్యము అని ఒక మాట, వీర్యము తేజస్సు. అది అని అస్తమాన లౌకికమైనటువంటి కోర్కెలు కలిగి విశేషమైనటువంటి కామంతో అధోముఖంగా ఎవరు తన తేజస్సుని కోల్పోతూ ఉంటాడో వాడు ఊర్ధముఖ చలనం చెయ్యలేడు. పరమేశ్వర పథంలో యోగమునందు కూర్చోవడం సాధ్యం కాదు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, పీఠాధిపత్యంలో ఉండేటటువంటి మహాపురుషులు ఎంత వయసు ఉండనివ్వండి, శరీరం ఎంత లావుగా ఉన్నట్లు కనపడనివ్వండి, వారు ఒకసారి ఆసనం వేసి కూర్చుంటే కొన్ని రోజులు కూడా కూర్చోగలరు. శృంగగిరికి పీఠాధిపత్యం వహిస్తున్నారు భారతీతీర్థ మహాస్వామి. భారతీతీర్థ మహాస్వామి వారి యొక్క శరీరాన్ని మీరు పైకి చూస్తే లావుగా పొట్టిగా ఉన్నట్టు ఉంటారు, కానీ వారు నృసింహ జయంతి లాంటి తిథులు వస్తే వారు ఒక పీట మీద కూర్చుని ఆసనం వేసుకొని పొద్దున్న కూర్చుంటే, తెల్లవారుజామున ఆసనంలో కూర్చుంటే ప్రదోష వేళలో నృసింహావిర్భావ సమయంలో పూజ చేసి రాత్రి 8 గంటలకే కాలిలా తీస్తారు. తప్ప తెల్లవారుజామున కూర్చుంటే ఇక రాత్రి 8 గంటల వరకు ఆసనంలో కూర్చుంటే ఇక కాలు తీరు. అంతలా కూర్చోగలిగినటువంటి దృఢత్వం, ఆ శక్తి, ఆ జ్ఞాపక శక్తి, ఆ తేజస్సు ఒక రోజు మొత్తం మీద ఏదో కొద్దిపాటి ఆహారం అంత నియమంతో తీసుకున్నా కూడా అంతటి ధారణాశక్తి, అంత తపశ్శక్తి దేనిచేత నిలబడతాయంటే వారు అస్కలిత బ్రహ్మచారులై ఉంటారు. అందుకే అసలు వారి జీవితంలో వివాహం ఉండదు. శంకర భగవత్పాదులు కొంత కొంతమందికి కొన్ని కొన్ని నియమాలు విధించడానికి కారణం అదే. వీర్యశక్తి తేజశక్తిగా, తేజశక్తి ఓజోశక్తిగా మారితే ఆ ఓజోశక్తి చేత మనిషి యోగమునందు నిలబడి పరమాత్మ వైపు ఊర్ధముఖ చలనం చెయ్యగలుగుతాడు. ఆ ఊర్ధముఖ చలనం చెయ్యగలిగినటువంటి శక్తిని శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో పైకి లేచిన పాముగా అభివర్ణిస్తాడు. అలా ఆ స్థితి నాకు కలుగుగాక, అటువంటి ఓజోశక్తిని నేను పొందెదనుగాక, ఈశ్వరుడి యొక్క పథంలో ప్రయాణించేటటువంటి శక్తి నాకు కలుగుగాక, యోగమునందు నిలబడుట అంటే, యోగము అంటే అనేన యుజ్యతే ఇతి యోగః, అనేకముగా కనపడుతున్నవి చిట్ట చివరికి ఒకటిగా మారిపోవడం, బ్రహ్మము తప్ప వేరొకటి కనపడకుండా అంతటా బ్రహ్మమే నిండి ఉన్నదనేటటువంటి భావమునందు రమించి అనుభవమునందు రూఢము కాగలిగిన శక్తిని పొందాలి అంటే అదిగో ఒక పాము ఎలా నిలబడుతుందో అలా ఊర్ధముఖ చలనం చెయ్యగలగాలి. ఆ వీర్యము తేజస్సుగా, తేజస్సు ఓజస్సుగా మారాలి. అలా మార్చుకోగలిగినటువంటి కామజయాన్ని పొందగలిగినటువంటి శక్తి ఈశ్వరానుగ్రహము చేత పొందుతాడు. అందుకే నేను ఒక శ్లోకం చెప్తే మీకు అర్థమైపోతుంది. రఘువంశ కావ్యంలో రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీథినాం, అది రఘుమహారాజు గారి గొప్పతనం అన్నారు. త్యాగాయ సమృద్ధార్థానాం, రఘుమహారాజు గారు విశేషమైన ధనాన్ని సంపాదించాడు. దేని కొరకు? త్యాగం దానం చేసేశాడు. త్యాగేనైకే అమృతత్వమానసు, మన దగ్గర అట్టి పెట్టుకున్నది మనది ఎప్పటికీ కాదు, మనం దానం చేసింది పుణ్యంగా మారి మనతో వస్తుంది. ఇక్కడ ఉంచిన ద్రవ్యం ఇక్కడే ఉండిపోతుంది, మనతో వచ్చేది ఏది ఉంటుంది చివరికి? కింవానీన ధనీన వాదిగరిభిప్రాప్తేన రాజ్యేన కిం, కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం, జ్ఞాతై తక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చేసుకున్న పాపపుణ్యాలేవో ఒక్కటే వస్తాయి. అందుకే కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీగుచుండ ఓ నాయనయంచు ఎడ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భష్పముల్ తెలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్. కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర ఏమొస్తుంది? చేసిన కర్మము పుణ్యము ఇవే వస్తాయి వెంట. అందుకే మనిషిని ఊర్ధముఖ చలనం వైపుకి ప్రయాణం చెయ్యి. అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా పుట్టాయి, అడ్డంగానే పెరుగుతున్నాయి. ఓ కుక్క పిల్ల భూమికి అడ్డంగా పుడుతుంది, అడ్డంగానే పెరుగుతుంది వెన్నుపాము. మనం అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాం. నిలువుగా పెరగడానికి కారణం ఏమిటంటే నువ్వు ఊర్ధముఖ చలనం చెయ్యి.
పరమాత్మని తెలుసుకునేటటువంటి పదంలో పైకెదుగు, అంతేకాని నేలకు అడ్డంగా పడి బతకపు అని చెప్పడానికి పరమేశ్వరుడు వెన్నుపావుని నిటారుగా ఉంచుతాడు. అలా వెన్నుపావుని నిటారుగా ఉంచినటువంటి పరమాత్మ దాని చేతనే మనకి సంకేతిస్తున్నాడు, నువ్వు జీవితంలో పైకెదగడం నేర్చుకో. అందుకే పాముకు ఆహారం ఎలుక, ఎలుకని పట్టుకుంటుంది. పాము ఎలకని పట్టుకుంటుంది అన్న మాట పైకి. ఆంతరమునందు లక్షణం ఏమిటో తెలుసా? ఎలక సంసారమునకు ప్రతీక. మనం ఇల్లు కట్టాలంటే శంకుస్థాపనని గొయ్యితవుతాం. ఎలక మనింట్లోకి వచ్చి ఉండాలన్నా కూడా కన్నం పెడుతుంది. మనకి అక్కర్లేని విషయాలన్నీ తెచ్చి ఇంట్లో దాచుకుంటాం. ఎలక దానికి అవసరం ఉందా లేదా? లేదు. ప్రతిదాన్ని ఎత్తుకుపోయి కలుగులో పెట్టుకుంటుంది. మనుష్యునికి అధిక సంతానం, ఎలకకి అధిక సంతానం. మనుష్యుణ్ణి ఎవడు పెంచి పోషించి డబ్బిచ్చాడో వాడికే ముప్పు తెస్తాడు. ఎలక ఏ యజమాని ఇంట్లో ఉంటుందో ఆ యజమాని పడుకున్నప్పుడు వాడి కాలి వేళ్ళు కొరుకుతుంది. ఎలక ఇంట్లోనే చూర్ల మీద తిరుగుతూ ఉంటుంది. మనిషి ఎప్పుడూ ఒక చూరు కింద ఇంట్లో తిరుగుతాడు. ఎలకని ఏది పట్టుకుంటుంది? చీకట్లో చప్పుడవ్వకుండా పాదబలయందు మాంసపు ముద్దలు ఉన్నటువంటి పిల్లి వచ్చి ఠక్కున పట్టుకుంటుంది. మనిషిని ఏది పట్టుకుంటుంది? చప్పుడు అవ్వకుండా వచ్చి పట్టుకునే మృత్యువు పట్టుకుంటుంది. అందుకే ఎలకకి మనిషికి దగ్గర సంబంధం వేదాంతాల్లో. రెండు సంసారమునకు సంకేతములై ఉంటాయి. ఈ సంసారమునందు బ్రతుకుతూ ఎప్పుడూ అసలు భగవంతుడి వైపుకి ప్రయాణం చెయ్యడానికి కావలసినటువంటి సాధన ప్రారంభించాలన్న తాపత్రయం లేకుండా బతికేస్తూ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరీ చయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి, చిర్విత చిర్వినులైన వారికి జచ్చర పుట్టునే పరులు చెప్పిననైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా అంటాడు ప్రహ్లాదుడు. అసలు ఆ హరిప్రబోధముల్ భగవంతుణ్ణి చేరుకుందామన్న కోరిక లేకుండా జీవితం అంతా గడిపేస్తున్నవాడు ఎవరున్నాడో వాడు ఎలక. వాణ్ణి పట్టుకునేది పాము. అంటే సంసారగ్రస్తమైనటువంటి జీవులకు సంసారమునందు బతికేస్తుండడం గొప్ప కాదు, కానీ ఎప్పుడో అప్పుడు ఈ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి. సాధన ప్రారంభం చేయి. ఒక్కసారి ఈ శరీరం వదిలిపెట్టావా ఇక సాధన అన్నది ఉండదు. కుక్క సాధన ఏం చేస్తుంది? పిల్లి సాధన ఏం చేస్తుంది? మనుష్యుడు ఒక్కడే సాధన చేయగలడు, భగవన్నామం చెప్పగలడు, ఒక ఉపన్యాసం వినగలడు, ఓ పుస్తకం చదవగలడు, ఒక గుడికి ప్రదక్షిణం చెయ్యగలడు, మన గుడి కార్యక్రమంలో దేవాలయాన్ని తుడవగలడు. కానీ మిగిలిన ప్రాణులు చెయ్యలేవు. మనుష్యునిగా వచ్చావు కాబట్టి మనుష్యుని యొక్క శరీరాన్ని సద్వినియోగం చేసుకుని ఉత్తమమైనటువంటి పథంలో ప్రయాణించడానికి కావలసినటువంటి వ్యవస్థని మనస్సు యందు సంకల్ప బలంతో ఏర్పరచుకో అని చెప్పడం నాగపంచమి నాడు ఆ పావుని పూజ చేయడం. ఇన్ని కారణముల చేత అంటే నేను ఇంకా కొద్దిగా విహంగ వీక్షణంగా మాట్లాడుతున్నాను. పావుని పూజ చేయడము అంటే ఏదో అర్ధం పర్ధం లేకుండా చేతకాక పూజ చేస్తున్నారనుకోకూడదు. పాము సంతానకారకత్వం దగ్గర నుంచి పాము అనేక విషయాల్ని మనకి ప్రబోధం చేస్తుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, అసలు దేవతలు ఎవరికీ కూడా పాముతో సంబంధం లేకుండా ఉండరు. శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి మీద పడుకుంటాడు, పరమశివుడు నాగాభరణుడై మెడలో పాములు వేసుకుంటాడు, చేతులకి కూడా పాములు కంకణాలుగా పెట్టుకుంటాడు. అసలు విఘ్నేశ్వరుడు నాగ యజ్ఞోపవీతం వేసుకుంటాడు, పావునే యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు కాళీయమర్దనంలో ఆయనకి ఏ రంగస్థలం పనికి రాలేదు. ఆయన కాళీని యొక్క పడగల మీద తాండవం చేశాడు. మీరు ఎక్కడ చూడండి, చిత్త చివరికి సహస్రారమని పాము పడగలు ఎలా ఉంటాయో శ్రీ విద్యా సంప్రదాయంలో ఆ సహస్రారమును చేరుకున్నప్పుడు అలా ఉంటుంది అని. కాబట్టి పాముతో సంబంధం లేనటువంటి దేవతలు ఉండరు. అందరికీ పాముతో సంబంధం ఉంటుంది. పాముతో సంబంధం ఉండడానికి కారణం ఏమిటంటే అది సంసారగ్రస్తమైనటువంటి జీవుణ్ణి సంసారము నుండి విడుదల చేస్తుంది. విడుదల చేసి ఉన్నత పదం వైపుకి నడిపించడానికి సంకేతం పాము. అందుకని విరుద్ధ ప్రాణులుగా ప్రకటింపబడవు అక్కడ. నాగపంచమి నాడు నాగదేవతలందరినీ పూజ చెయ్యండి అన్న మాటకి, లేదా వారందరికీ ప్రతినిధిగా అమ్మవారిని పూజ చెయ్యండి అంటారు. ఎందుకు అమ్మవారిని పూజ చేయడం? శ్రావణ మాసం ప్రత్యేకించి ప్రకృతి సంబంధమైన పూజలు. అసలు లక్ష్మీదేవి యొక్క మొదటి నామమే ప్రకృతి.
అందుకే ప్రకృతిం వికృతిం విద్యాం అని కదా మొదలు పెడతాం. ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహము అజ్ఞానము నుండి విడుదల పొందడానికి కారణమవుతుంది. అదే రోజు గరుడ పంచమి కూడా. గరుత్మంతుడు ఏం చేస్తాడు అంటే బాహ్యంలో పక్షి రూపంలో ఉంటాడు అని మనం చెప్తాం, కానీ మహాభారతంలో నన్నయ్య గారు ఆతత పక్షమారుత ప్రయకంపిత ఘూర్ణితాచల వ్రాత మహర్ణ ఉండు అని పిలుస్తాడు. గరుత్మంతుడు రెక్కలు అల్లారుస్తూ వస్తున్నప్పుడు ఆయన రెక్కలలోంచి వేదనాదం వస్తుంది. ఆయన వచ్చాడనుకోండి పాము పారిపోతుంది. ఏ పాము పారిపోతుంది? కలుగులోకి వెళ్ళిపోయే పాము పారిపోతుంది. అంటే సాంసారికమైన అనురక్తిని తగ్గించి వైదికమైన జీవన విధానం ఇచ్చి భక్తితో కూడిన కర్మాచరణ వైపుకి నడిపించగలిగినటువంటి తత్వము గరుత్మంతుని యందు నిక్షేపింపబడి ఉంది. అందుకే వహిస్తాడు, ఇప్పుడు వాహనమై ఉంటాడు. ఆయనకి నమస్కరించకుండా విష్ణు దర్శనం చెయ్యం. వాహనము అంటే వహించుట అంటే లోపల ఎప్పుడూ పెట్టుకుని ఉంటాడు అని అర్థం. వహించుట అంటే ఏదో రోజు పల్లకి పట్టుకుని ఎలా తిరుగుతాను చెప్పండి. ఒక భక్తుడు భగవంతుణ్ణి మనసులో వహించాడు అంటే దాని అర్థం ఎప్పుడూ ఓ పల్లకి ఓటు పట్టుకు తిరుగుతుంటాడైననే దాని అర్థం. లేకపోతే ఓ పెళ్ళెంలో భగవంతుడు మూర్తి పెట్టి నెత్తి మీద పెట్టుకు తిరుగుతుంటాడనే కాదు. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో ఊపిరిలో ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అలా ఆలోచిస్తూ ఇక్కడ పెట్టుకుంటాడు భగవంతుణ్ణి. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవాహ్లాదో నాదయుతో మహాసిత వపు పంచేషు నాచాధృత సత్పక్ష సుమనోవనేషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవ్యో భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసీ విభూపదలు. భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్మాధవా. ఆయన భక్తి అనేటటువంటి మకరందంతో కూడుకున్నటువంటి హృదయం అన్న పుష్పం ఎక్కడుందో అక్కడికి మల్లికార్జునుడు మగతుమ్మెద ఆడతుమ్మెద భ్రమరాంబిక వాళ్ళిద్దరూ ఈ లోపలకు వచ్చి ఝంకారం చేస్తూ ఎగురుతూ ఉంటారు. ఎప్పుడు ఆ హృదయం అన్న పువ్వు మీద వాలి అందులో ఉన్నటువంటి భక్తి అనబడేటటువంటి తేనెని తాగుతుంటారు రసగ్రాహి. ఆ తుమ్మిదల జంట ఇక్కడ ఉండాలి అంటే ఈ హృదయ కుహరమునందు హృదయ పద్మమునందు ఎప్పుడు భగవంతుడి గురించినటువంటి స్మరణలు ఉండాలి. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాగులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా అంటారు పోతన గారు ప్రహ్లాదోపాఖ్యానంలో. ఎప్పుడూ భగవంతుడి గురించిన ఆలోచనే. అసలు భగవంతుణ్ణి అడగవలసినవి ఏమైనా ఉంటే రెండు అడుగుతారు. అందుకే వెంకటేశ్వర సుప్రభాతం చేస్తే అందులో ఒక మాట అడుగుతారు, అజ్ఞాని నామయా దోషాన శేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. నా తప్పులు క్షమించు, ఇన్నాళ్ళు నా అంతవాడు లేడనుకున్నాను, నేను ఇన్ని తప్పులు చేశాను, ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అసలు చదువుకొనుట అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వాడు చదువుకున్నవాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నేను చదువుకోనివి చాలా ఉన్నాయని తెలుసుకున్నవాడు. నాకు అన్నీ వచ్చు అనుకున్నాడు అనుకోండి, వాడికి ఏమీ రాదు అని గుర్తు. అన్నీ వచ్చు అని గుర్తేంటంటే అసలు నాకేం వచ్చు అంటాడు. నేను చదవలసినవి ఎన్ని ఉన్నాయండి నిజానికి? నా జన్మ సరిపోతుందా? భరద్వాజుడికి సరిపోలేదు వేదం చదవడానికి, నేనేం చదువుతాను, నాకేం వచ్చు? ఈశ్వర నాకేం రాదు. శంకర భగవత్పాదులంతటి వారన్నారు, స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత దానపణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేశ్వచతుర కమర్థం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అన్నారు. ఈశ్వర నాకు వేదం రాదు, స్మృతులు తెలియవు, కావ్యాలు రావు, పురాణాలు రావు, పోనీ నలుగురిని నవ్వించడం కూడా రాదు, రాజుల్ని పొగడ్డము రాదు, వైద్యము రాదు, కాబట్టి నన్ను ఏమంటారు పశు అంటారు. ఈశ్వర నాకు చాలు, నేను పశువుని, నువ్వు పశుపతివి, మన ఇద్దరికీ చాలదా ఈ అనుబంధం, నన్ను నీలుకో అన్నారు. శంకర భగవత్పాదులంతటి వారు పశుమ్మాం సర్వజ్ఞ ప్రజిత కృపయా పాలయ విభో అంటే నేను నాలుగు పుస్తకాలు చదివి నా అంత మనగాళ్ళు లేడండి అని ఎలా మాట్లాడతాను. నేను చదవడం మొదలుపెట్టానని గుర్తేమిటంటే నాకు తెలియనివి చాలా ఉన్నాయని తెలుసుకోవడమే చదువులలోకెల్లా గొప్ప చదువు. చదువులలోని మర్మమెల్ల చదివితి తండ్రి అంటాడు ప్రహ్లాదుడు. అందుకని వినయం వచ్చింది. వినయం ఎప్పుడు వస్తుంది? నాకు ఇది తెలియదంటే వినయం వస్తుంది. నాకు తెలియందే ఉందంటే అహంకారం వస్తుంది.
ప్రహ్లాదుడికి అంత వినయం ఎందుకు వచ్చిందంటే నాకేం తెలుసు అన్నాడు. మహాత్ములైన వారెవ్వరూ కూడా నాకేం, నాకు తెలియంది ఏమిటి అనలేదు, నాకేం తెలుసు అన్నాడు. నాకేం తెలుసు అనడానికి చాలా సంస్కారం ఉండాలి, నాకేం తెలియదు అనడానికి కుసంస్కారం ఒక్కటి చాలు. కాబట్టి అంతటి వినయ సంపద ఏర్పడేటట్టుగా మనిషి జీవితం అభ్యున్నతి పథంలో నడవడానికి కావలసిన రీతిలో అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో కూడినదై ఉండాలి అంటే దానికి మొట్టమొదట ఉండవలసినది ఏది అంటే ఆ వినయం ఉండాలి. శాస్త్రము మీద నమ్మకం ఉండాలి, వేదం మీద నమ్మకం ఉండాలి, శాస్త్రాన్ని నమ్మాలి, వ్యాసుడు వంటి మహాపురుషుల మీద నమ్మకం ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాళ్ళు చెప్పిన పథంలో మనం ప్రయాణం చేస్తాం. ఏదో చెప్పాడు కానండి, పెద్ద విశేషం ఏముందంటే అసలు నమ్మకం అన్న మాట ఎక్కడ వస్తుంది?